హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మనం 2019 చూసుకున్నట్లయితే సో చాలా ఫోన్స్ అయితే లాంచ్ అయ్యాయి. ఏవి కొనాలో కూడా అర్థం కాలేదు, అన్ని ఫోన్స్ లాంచ్ అయ్యాయి. సో కాంపిటీషన్ అయితే చాలా బాగుండే, సో అందుకే మనకు మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు 2020 చూసుకుంటే కూడా సేమ్ అదే విధంగా ఉండబోతుంది. సో ఇంకా చాలా ఫోన్స్ అయితే రాబోతున్నాయి, ఇంకా కాంపిటీషన్ అనేది ఎక్కువ అవ్వబోతుంది. సో మనకు 2020 స్టార్టింగ్ చూసుకుంటేనే సో మనకు చాలా ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. సో ఈరోజు వీడియోలో మనము 2020 జనవరిలో ఏమేం ఫోన్స్ లాంచ్ అవబోతున్నాయి అండ్ ఏమేం ఫోన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చో చూద్దాము. సో 2020 స్టార్టింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉండబోతుంది సో మొబైల్ ఫోన్ లవర్స్కి. సో వీడియోని కంప్లీట్గా చూడండి. సో ఏమేం ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి, ఏమేం ఫోన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చో మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయక ముందు సో ఈ వీడియోని మనకు ఫ్యామిలీ సేఫ్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. సో ఈ ఫ్యామిలీ సేఫ్ అంటే ఒక యూస్ఫుల్ అప్లికేషన్, అందుకే నేను మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. సో చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది ఈ అప్లికేషన్. సో మనకు మొన్న దిశ ఇన్సిడెంట్ అయింది కదా, సో అప్పటి నుండి సో చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా అయితే ఉంటున్నారు అందరూ. సో మన ఫ్యామిలీలో మన సిస్టర్స్ని కానీ, మన మదర్ని కానీ, మన వైఫ్, మన లవర్ని ఎవరినైనా కూడా సేఫ్గా ఉంచుకోవాల్సిన బాధ్యత అయితే సో మనదే. సో అందుకే మనకి అప్లికేషన్ అయితే యూజ్ అవుతుంది. సో అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే మనము సో మనం లైవ్ ట్రాకింగ్ అయితే ట్రాక్ చేయొచ్చు. సో వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ఉన్నారు, సో అదంతా కూడా చూడవచ్చు. సో ఇక చూసుకుంటే మనకి రియల్ టైమ్ లొకేషన్ ఉంది కదా, సో ఎగ్జాక్ట్గా ప్రజెంట్ ఏ లొకేషన్లో ఉన్నారో చూడవచ్చు. సో మన సిస్టర్ కానీ ఎవరైనా కానీ అండ్ ఇంకా లొకేషన్ హిస్టరీ చూడవచ్చు. సో ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ఏరియాలో ఉన్నారు, సో ఏ రూట్లో వెళ్తున్నారు అదంతా కూడా చూడవచ్చు. సో ఇలాంటి అప్లికేషన్స్ని యూజ్ చేసుకొని మనం అయితే సేఫ్గా ఉండవచ్చు. సో మన ఫ్యామిలీ గురించి అయితే మనము కేర్ తీసుకోవచ్చు. సో దీంట్లో మనం రియల్ టైమ్ లొకేషన్ని చూడవచ్చు అండ్ ఇంకా లొకేషన్ హిస్టరీని చెక్ చేయొచ్చు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో. అండ్ అదేవిధంగా మనకు దీంట్లో పేరెంటల్ రిస్ట్రిక్షన్ కూడా ఉంది, అంటే మనకి చిల్డ్రన్ ఉంటే ఒకవేళ. సో ఇప్పుడు ప్రతి చిన్నపిల్లలకి మనం ఫోన్స్ని అయితే ఇచ్చేస్తున్నాము, సో ఎడ్యుకేషన్ వీడియోస్ చూడడానికి అండ్ ఇంకా డాక్యుమెంట్స్ అవి ఇవి నోట్స్ అదంతా చదువుకోవడానికి. కాకపోతే కొంతమంది అయితే అది కాకుండా గేమ్స్ ఆడడము, వేరే యూజ్ చేయడం అయితే చేస్తుంటారు చిన్నపిల్లలు. అలాంటప్పుడు మనం దీంట్లో పేరెంటల్ రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టవచ్చు. ఇక్కడ చూసుకుంటే యూట్యూబ్ యాప్ కంట్రోల్ అని ఉంది కదా, సో దీంట్లో మనం యూట్యూబ్ రిస్ట్రిక్షన్ పెట్టవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే వెబ్ ఫిల్టర్ ఉంది కదా, సో వెబ్ మనము వెబ్సైట్స్లో కూడా కొన్నిటిని అయితే బ్లాక్ చేయవచ్చు. సో వాళ్ళు ఏం యూజ్ చేయవచ్చు, ఏం యాప్స్ని యూజ్ చేయవచ్చు, వాళ్ళు ఏం యాప్స్ని యూజ్ చేయవద్దు, సో అంతా కూడా మనం అయితే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా బ్రౌజ్ హిస్టరీని కూడా చూడవచ్చు మనము, సో వాళ్ళు ఏమేమి బ్రౌజ్ చేస్తున్నారో అదంతా కూడా చూడవచ్చు. సో ఈ విధంగా మనము మన ఫ్యామిలీ గురించి అయితే కేర్ అయితే చేయవచ్చు ఈ ఫ్యామిలీ సేఫ్ అప్లికేషన్ యూజ్ చేసుకొని. ఫ్రెండ్స్, ఇంకొక టీవీలో ఒక చిన్న క్యాంపెయిన్ కూడా రన్ చేస్తున్నారు, షేర్ యువర్ ఫ్యామిలీ సేఫ్ ఇమాజినేషన్ అని చెప్పేసి, విన్ ఫ్రీ క్రిస్మస్ గిఫ్ట్స్ అని చెప్పేసి మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఎలా జాయిన్ అవ్వాలంటే దీంట్లో మీరు ఏదైనా ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేయాలి ఫ్యామిలీ సేఫ్ అండ్ ఇంకా క్రిస్మస్ని చేస్తూ. సో ఇమేజే కాదు, రైటింగ్ కానీ, పెయింటింగ్ కానీ, హ్యూమన్ పోస్చర్ కానీ ఏదైనా మీరు క్రియేట్ చేయవచ్చు. సో ఇక్కడ కింద మీరు శాంపుల్స్ అయితే చూడవచ్చు. సో ఈ విధంగా ఒకటి అయితే మనము క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి మన ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, సో ఈ మూడు సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్ మై ఫ్యామిలీ సేఫ్ అని చెప్పేసి సో వాళ్ళకైతే ట్యాగ్ చేయాలి. సో వాళ్ళ ఐడి చూసుకుంటే @ ఫ్యామిలీ సేఫ్. సో దీనికి ట్యాగ్ చేస్తే మనకు ఒక లింక్ వస్తుంది కదా మనది, సో ఆ లింక్ని మనం ఈ ఫ్యామిలీ సేఫ్లో లాగిన్ అయిపోయి ఆ లింక్ని అయితే అక్కడ షేర్ చేయాలి. సో షేర్ చేస్తే 24 అవర్స్లో మనకైతే అప్డేట్ అయిపోతుంది. ఒకవేళ మనం విన్ అవుతే మాత్రం మనకు $500 వరకు గిఫ్ట్స్ అయితే వస్తాయి. సో up to 500 అంటున్నారు, అంటే 35,000 రూపీస్ వరకు వాల్యూ అయిన గిఫ్ట్స్ అయితే మనకు వస్తాయని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఏం లేదు, సో ఏదో ఒక ఇమేజ్ అలాంటిది క్రియేట్ చేయండి. సో హ్యాష్ట్యాగ్ మై ఫ్యామిలీ సేఫ్ అని చెప్పేసి @ ఫ్యామిలీ సేఫ్కి ట్యాగ్ చేయండి. సో మీరు ఫ్యామిలీ సేఫ్లో లాగిన్ అయిపోండి, లాగిన్ అయిపోయి ఆ లింక్ని అయితే అక్కడ అప్లోడ్ చేయండి. అక్కడ అప్లోడ్ చేశాక సో మనకు 24 అవర్స్లో అప్రూవ్ అయిపోతుంది. సో ఒకవేళ విన్ అవుతే మనకు గిఫ్ట్స్ అయితే వస్తాయి. సో టైం అయితే లేదు మనకు, సో ఇవాళ లాస్ట్ డే ఉంది, సో తొందరగానైతే మీరు చేసేయండి. ఫ్రెండ్స్, ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే రియల్మీ నుండి, సో రియల్మీ 6. సో రియల్మీ 5 ఎంత సక్సెస్ అని అందరికి తెలిసిందే. సో ఇప్పుడు రియల్మీ 6 సిరీస్ కూడా రాబోతుంది. సో మనకు ఒక ఇమేజ్ అయితే లీక్ అయింది రీసెంట్గా. ఇమేజ్లో చూసుకుంటే మనకు పంచువల్ కెమెరా అయితే కనబడుతుంది. సో పంచువల్ కెమెరా అంటే ఒక మంచి విషయం అని చెప్పొచ్చు బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్లో. ఈ రియల్మీ 6 చూసుకుంటే మనకు ప్రీవియస్గా రియల్మీ 5 మనకు 10,000 ఆ రేంజ్లో లాంచ్ అయింది. సో ఇది కూడా అదే ప్రైస్లో వస్తుంది, 10,000 to 12,000 ప్రైస్ మధ్యలో. సో ఈ ప్రైస్లో మనకు పంచువల్ కెమెరా అంటే ఒక మంచి విషయం అనే చెప్పొచ్చు. అండ్
ఏంటంటే స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో వస్తుంది, వన్ ఆఫ్ ది పవర్ఫుల్ మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని కూడా చెప్పవచ్చు. సో ఇప్పటివరకు అందిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మాత్రం స్పెసిఫికేషన్స్ చాలా బాగున్నాయి. సో చూడాలి, సో జనవరిలో మనకి ఫోన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. మన లిస్ట్లో నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే హానర్ నుండి. సో హానర్ 7X 8X ఎంత సక్సెస్ అయిందో అందరికి తెలిసిందే. సో ఇప్పుడు మనకు హానర్ నుండి 9X కూడా రాబోతుంది. సో యాక్చువల్గా ఇది 2 మంత్స్ బ్యాకే రావాలి, కాకపోతే మనకు యుఎస్ బ్యాన్ అయింది కదా, సో ఆ ఇష్యూస్ వల్ల వీళ్ళైతే లాంచ్ చేయలేదు. సో ఇప్పుడు జనవరిలో మాత్రం ఈ హానర్ 9X మాత్రం పక్కా లాంచ్ అవబోతుంది. సో దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే కూడా మనకు చాలా బాగుంది. మనకు ఫుల్ వ్యూ డిస్ప్లేతో రాబోతుంది, పాప్అప్ కెమెరాతోని, అండ్ కిరిన్ 810 ప్రాసెసర్ ఉంది. సో వీళ్ళ కొత్త ప్రాసెసర్ ఇది. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మనకు వాల్యూమ్ బటన్స్ ఉంటాయి కదా రైట్ సైడ్లో, అట్ సైడ్ ఉంది. సో సైడ్కి ఉంది, బ్యాక్ లేదు ఫ్రంట్ లేదు, సైడ్కి ఉంది. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పవచ్చు. సో మనకు బిల్డ్ కూడా చాలా బాగుంటాయి సో హానర్ ఈ సిరీస్లో. సో ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ ఇప్పటివరకు అందినే చూసుకుంటే మాత్రం చాలా బాగుంది, కాకపోతే చూడాలి వీళ్ళు ఏ ప్రైస్లో తీసుకొస్తారో. సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వీళ్ళు మంచి తక్కువ ప్రైస్లో తీసుకొస్తే మాత్రం డెఫినెట్గా అది మళ్ళీ ఒక మంచి సక్సెస్ అయితే అవుతుంది. సో ఈ జనవరిలో మాత్రం మనకు హానర్ 9X మాత్రం లాంచ్ అవబోతుంది. ఫ్రెండ్స్, మన లిస్ట్లో నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ ఉంది. సామ్సంగ్ M30S ఎంత సక్సెస్ అయిందో అందరికి తెలిసిందే. సో 15,000 ప్రైస్ సెగ్మెంట్లో దుమ్ము లేపిందని చెప్పవచ్చు. సో అన్ని ఫోన్స్కి కాంపిటీషన్ అయితే గట్టిగా ఇచ్చింది. సో ఇప్పుడు M30S కి సక్సెసర్ దాని సక్సెసర్ ఫోన్ అయితే రాబోతుంది. సో దీనికి సంబంధించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మనకు బయటికి రాలేదు, కాకపోతే ఈసారి ఇది రెడ్మీ నోట్ 8 ప్రో అండ్ ఇంకా రియల్మీ X2కి కాంపిటీషన్ ఇస్తున్నట్టయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో చూడాలి మనకు. సో ఇది మనకు 15 to 16,000 ఇదే ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు జనవరిలో అయితే రాబోతుంది. సో సామ్సంగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, మన లిస్ట్లో నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే రెడ్మీ నుండి. సో రెడ్మీ K30. సో ఈ ఫోన్ ఆల్రెడీ చైనాలో లాంచ్ అయిపోయింది, కాకపోతే మన ఇండియాలో మాత్రం ఇంకా లాంచ్ అవ్వలేదు. సో 2020 జనవరిలో అయితే ఫోన్ లాంచ్ అవబోతుంది. సో ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇది మనకు మిడ్ రేంజ్ ఫోన్ అనేది చెప్పవచ్చు. 15,000 to 21,000 ఆ రేంజ్లో అయితే రాబోతుంది. సో మనకు X2 ఉంది కదా రియల్మీ X2, దానికి ప్యూర్ కాంపిటీటర్ అని చెప్పవచ్చు. దీంట్లో కూడా మనకు స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ ఉంది. సో 5G వేరియంట్ కూడా ఉంది, కాకపోతే మన ఇండియాలో మాత్రం 5G వేరియంట్ అయితే ఇప్పుడే రాదు. సో చాలా టైం అయితే తీసుకుంటుంది 5G వేరియంట్ రావడానికి. అండ్ దీంట్లో మనకు బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చాలా బాగుంది. సో మనకు సర్కిల్ డిజైన్ టైప్లో వచ్చింది. క్వాడ్ కెమెరా సెటప్ ఉంది, ఒక 64 మెగాపిక్సెల్ కెమెరా. సో ఇది సామ్సంగ్ సెన్సర్ అయితే కాదు. సో ఇప్పుడు 64 మెగాపిక్సెల్ ఉన్న ఫోన్స్ అన్నింటిలో కూడా సామ్సంగ్ సెన్సర్ అయితే యూజ్ చేస్తున్నారు, సామ్సంగ్ GW1 సెన్సర్. కాకపోతే దీంట్లో సోనీ సెన్సర్ని యూజ్ చేశారు, సోనీ IMX686 సెన్సర్. ఫ్లాగ్షిప్ సెన్సర్ ఇది, చాలా బాగుంటుందని చెప్పొచ్చు ఆ సామ్సంగ్ తో కంపేర్ చేస్తే. సో మనకు ఈ సెన్సర్ని అయితే యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకు పంచ్ హోల్ కెమెరా అయితే ఉంది. సో ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ వైజ్ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. ఇది మనకు 15 to 21,000 మధ్యలోనే రాబోతుంది, రియల్మీ X2కి ప్యూర్ కాంపిటీటర్ అని చెప్పవచ్చు. సో ఎవరైతే రియల్మీ X2 కొనాలనుకుంటున్నారో సో కొంచెం వెయిట్ చేయండి. సో మనకు రెడ్మీ K30 కూడా త్వరలోనే రాబోతుంది. ఫ్రెండ్స్, మన లిస్ట్లో నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ ఉంది, సామ్సంగ్ A51. ఇది ఆల్రెడీ మనకు బయట లాంచ్ అయిపోయింది, కాకపోతే మన ఇండియాలో మాత్రం ఇంకా లాంచ్ అయితే అవ్వలేదు. సో ఇది కూడా మనకు ఇప్పుడు జనవరిలో అయితే లాంచ్ అవబోతుంది. సో ఇది కూడా మనకు చాలా బాగుంటుంది. సామ్సంగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. సో మనకు బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది, ఎల్ షేప్లో ఉంటుంది కెమెరా అలైన్మెంట్ అనేది. అండ్ దీంట్లో మనకు వాటర్ డ్రాప్లెట్ నాయిస్తో వస్తుంది ఫ్రంట్, అండ్ ఎక్సినోస్ 9611 ప్రాసెసర్తో వస్తుంది. సో దీని బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది అని అయితే చెప్తున్నారు వీళ్ళు. సో చూడాలి. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు ఈ జనవరిలోనైతే తెలుస్తాయి. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ ఉంది. సామ్సంగ్ నోట్ సిరీస్ ఎంత సక్సెస్ అయ్యాయో అందరికి తెలిసిందే. సో చాలామంది సామ్సంగ్ నోట్ లవర్స్ అయితే ఉంటారు, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా నోట్ లవర్నే. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫోన్ సామ్సంగ్ నోటే. సో ఇది నోట్ 5, నేను ఒక 4 ఇయర్స్ బ్యాక్ నుండి యూజ్ చేస్తున్నాను, ఇప్పుడు మా మదర్ యూజ్ చేస్తున్నారు ఇది. సో నాకు నోట్ సిరీస్ అంటే చాలా ఇష్టం. నోట్ 1 యూజ్ చేశాను, నోట్ 3 యూజ్ చేశాను, మళ్ళీ నోట్ 5 అయితే యూజ్ చేశాను. సో చాలా బాగుంటాయి నోట్ సిరీస్ అయితే. సో ఇప్పుడు ఆ నోట్ సిరీస్ కాకపోతే కొంచెం కాస్ట్లీ అయితే ఉంటాయి. సో ఇప్పుడు చూసుకుంటే మనకు 60,000 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి నోట్ సిరీస్. సో అంత పెట్టయితే చాలామంది కొనలేరు, కాకపోతే దాంట్లో స్టైలిష్ ఫ్యూచర్ ఏదైతే ఉంటుందో అది చాలామందికి అయితే నచ్చుతుంది. అందుకే వీళ్ళు ఇప్పుడు కొంచెం తక్కువ బడ్జెట్లో తక్కువ రేంజ్లో నోట్ సిరీస్ది లైట్ వర్షన్ అయితే తీసుకురాబోతున్నారు. అంటే ఇవి 30,000 to 40,000 ఈ రేంజ్లోనైతే ఉంటాయి. సో ప్రీమియం స్పెసిఫికేషన్స్ని
మనకు కొంచెం తక్కువ బడ్జెట్లను అయితే తీసుకురాబోతున్నారు. సో ఎవరైతే నోట్ సిరీస్ కొనలేరో సో వాళ్ళకి లైట్ సిరీస్ అయితే కొంచెం ఆప్షన్ అయితే అవుతాయి. సో ఇవి కూడా మనకు ఈ జనవరిలో అయితే లాంచ్ అవబోతున్నాయి. సో నోట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ మన లిస్ట్లో నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే మోటో నుండి సో మోటో రైజర్ ఫోల్డ్. సో ఇది మనకు లాస్ట్ మంత్ లాంచ్ అవ్వాలి, కాకపోతే లాంచ్ అవ్వలేదు. సో మనం మాక్సిమం జనవరిలో అయితే ఫోన్ని ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. ఇది మనకు ఫోల్డబుల్ ఫోన్ అని చెప్పొచ్చు మోటో నుండి. సో మనకు ముందు రైజర్ ఫోన్ చూసుకున్నట్లయితే చాలా క్లిక్ అయ్యాయి. సో మనం ఇలా ఓపెన్ చేసి మాట్లాడే వాళ్ళం కదా, సో చాలా ప్రీవియస్గా ఆ ఫోన్స్ అయితే వచ్చాయి మనకు. సో ఇంకా టచ్ ఫోన్స్ రానప్పుడు సో అప్పుడు చాలా క్లిక్ అయితే అయింది ఆ మోడల్. సో ఇప్పుడు మనకి ఇది ఫోల్డ్ మోడల్ అయితే వస్తుంది, టచ్ ఫోల్డ్ మోడల్లో రైజర్ ఫోల్డ్ అని చెప్పేసి. సో కాకపోతే దీని ప్రైస్ మాత్రం మనకు చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన అంత అయితేనే ఉండదు, 50,000 ఎబోనే ఉంటుంది. సో 1 lakh ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన విషయం అయితే ఏం లేదు. సో ఇది మనకు అంత ఎక్స్పెన్సివ్ అయితే ఉంటుంది. సో ఈ ఫోన్ కూడా మనము జనవరిలోనైతే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఫ్రెండ్స్ మన లిస్ట్లో ఫైనల్ మొబైల్ చూసుకున్నట్లయితే హువావై నుండి హువావై P40 Pro. సో ఇది ఒక కెమెరా సెంట్రిక్ ఫోన్ అని చెప్పొచ్చు. కెమెరానే కాదు, అన్ని విధాలుగా దీంట్లో స్పెసిఫికేషన్స్ అనేవి బాగానే ఉంటాయి, మనకు ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పొచ్చు. కాకపోతే కెమెరా దీంట్లో హైలైటింగ్ ఉంటుంది. సో లాస్ట్ టైం మనం P30 Pro చూసుకుంటే కూడా మనకు చాలా హైలైటింగ్ ఉంది. సో టాప్ నెంబర్ 1 పొజిషన్లో ఉండే కెమెరా విషయంలో చూసుకుంటే. సో ఇప్పుడు మనకు సేమ్ అలానే ఉంటుంది, ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్తో అయితే వస్తున్నారు కెమెరాలో వీళ్ళు. సో ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పొచ్చు, అంతా కూడా ఫ్లాగ్షిప్ గ్రేడ్లో ఉంటుంది. సో ఈ ఫోన్ కూడా మనకు జనవరిలో లాంచ్ అవుతున్నట్టయితే తెలుస్తుంది. సో ఎవరైతే కెమెరా లవర్స్ ఉన్నారో, సో హువావే లవర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకు 2020 స్టార్టింగ్ జనవరిలో రాబోతున్న ఫోన్స్ అయితే ఇవి. సో మీరే ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. సో ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అపోక్ దిస్ ఈస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.